తిరుపతిలో రూయా ఆసుపత్రిలో జూడాలు ఆందోళన చేపట్టారు. వీరికి ఐఎంఏ డాక్టర్ల బృందం మద్దతుగా నిలిచారు. కోల్కతా ఘటనపై దేశవ్యాప్త నిరసనలో భాగంగా తిరుపతి రూయాలోనూ జూడాలు ఆందోళన చేపట్టారు. ఇలాంటివి జరిగితే తప్ప ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి అని చెప్పేసి తిరుపతి నగరంలో జూనియర్ డాక్టర్ల నిరసనపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. దేశవ్యాప్తంగా కోల్కతాలో ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి మెడికోపై జరిగినటువంటి అత్యాచారం హత్య ఘటనకు సంబంధించి నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో రుయా హాస్పిటల్లో జోడాలంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇటు డాక్టర్లు అయితేనేమి ప్రజా సంఘాలు అయితేనేమి మొత్తం రోడ్లపైకి వచ్చి తమ యొక్క సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో కూడా జూనియర్ డాక్టర్లు రుయా హాస్పిటల్ చేస్తున్నటువంటి నిరసనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఏ విధంగా చూడాలని ఈ యొక్క ఘటన జరుగుతుంది, నిందితులు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధంగా చూడాలి? దీన్ని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని ఒక డాక్టర్ పైన జరిగిన అత్యాచారం ఒక్కటే కాకుండా మొత్తం ఆల్ ఓవర్ మన ఆడవాళ్ళ పైన జరిగిన అటాక్ లాగా, హ్యుమానిటీ పైన జరిగిన అటాక్ లాగా మనం భావించి దీన్ని త్వరగా అందరూ ప్రజలు స్పందించాలని మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాము. అంటే ఈ రోజు నిందితులు ఒకరు అదుపులో తీసుకున్నారు, కానీ అసలైన వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ రోజు రోడ్లపైకి వచ్చారు డాక్టర్లతో పాటు ఐఎంఏ మెడికల్ అసోసియేషన్ కూడా పిలుపునిచ్చింది, ఏ విధంగా చూడాలి? ఇది మనం ఖచ్చితంగా ఒక డాక్టర్ కి జరిగింది, ఒక అలా కాకుండా ఒక ఆడమకి తన వర్క్ ప్లేస్ లో జరిగింది. ఈ రోజు డాక్టర్ కి, రేపు సాఫ్ట్వేర్ ఎవరికైనా జరగొచ్చులాగా. సో ఒక ఆ నిందితులు అనేది కఠినంగా శిక్షించ జరగాలి. ఈ రోజు మేము అడిగేది కూడా కలకత్తాలో ఎక్కడో జరిగింది మీరు అడుగుతున్నారు అని చాలా మంది ప్రజలు కూడా అనుకోవచ్చు, కానీ కలకత్తాలో జరిగింది రేపు నాకు జరగొచ్చు, వాళ్ళకు జరగచ్చు, ఎవరైనా జరగొచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా జరగొచ్చు. సో అలా జరిగినప్పుడు మాకు వెంటనే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా మాకంటూ ఇమీడియట్ లాస్, ఇమీడియట్ యాక్షన్ తీసుకునేలాగా ఉంటే మేము సేఫ్ గా వర్క్ చేయగలము, పేషెంట్స్ ని కూడా సేవ్ చేయగలుగుతాము అనేది నా ఒపీనియన్. ప్రత్యేకించి ఒక తిరుపతి నగర ప్రథమ పౌరురాలు డాక్టర్ శిరీష మేడం మనకు అందుబాటులో ఉన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క డాక్టర్లపై దాడిని ఖండిస్తున్నారు. యాజ్ ఎ డాక్టర్ గా మీరు చెప్పండి, ఒక మహిళా ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నటువంటి రాష్ట్రంలోనే మహిళా డాక్టర్కి రక్షణ లేనటువంటి పరిస్థితి ఏ విధంగా చూడాలంటారు మేడం? ఎంత మెరిటోరియల్ స్టూడెంట్, ఎంత కష్టపడితే తల్లిదండ్రులు ఆ స్థాయికి పీజీ సీట్ తెచ్చుకొని ఒక మహిళా విద్యార్థిగా తన సర్వీసెస్ ఇస్తూ డ్యూటీ ఆన్ డ్యూటీలో ఉంటే ఆ విధంగా రేప్ చేసి మర్డర్ చేయడం నిజంగా చాలా దిగ్భ్రాంతిని, అంటే యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరిని కూడా కదిల్చే వేసిన సంఘటన అది. అట్లాగే అయినా కూడా ఆ ఇన్సిడెంట్స్ ఒకటే అని కాదు, ఎన్నో జరుగుతూ ఉన్నాయి, సెక్షువల్ హెరాస్మెంట్స్ ఇవన్నీ కూడా. అయితే ఇవాళ మొత్తం దేశంలో అందరూ కూడా ఎవరైతే దీన్ని ఖండిస్తూ రోడ్డు మీదకి వచ్చారో, అది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అయితే కానీ, పీజీ స్టూడెంట్స్ కానీ, హౌస్ సర్జన్స్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, ఎన్జిఓస్ కానీ, ఎవరైతే దీన్ని ఖండిస్తున్నారు నిజంగా వాళ్ళందరినీ కూడా మనం వెల్కమ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రయత్నం రాబోయే ఫ్యూచర్లో ఎవరికి ఇటువంటి సంఘటన జరగకూడదు అనేసి. దేశవ్యాప్తంగా ఈరోజు కోల్కతా ఘటన పైన ప్రతి ఒక్కరు సంఘీభావం ప్రకటిస్తున్న ఐఎంఏ కూడా దీనికి మద్దతుగా నిలుస్తుంది. యాజ్ ఎమ్మెల్సీగా ఒక డాక్టర్గా ఈ యొక్క ఘటనకు సంబంధించి మీరేమంటారు సార్? ఇది చాలా దారుణమైన పరిస్థితి, చాలా బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే స్వాతంత్రం 78 ఏళ్ళు అయినప్పటికీ ఇంతవరకు ఒక ప్రాణదానం చేసే డాక్టర్కి ఈ గతి పట్టిందంటే ఇది సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి. దానికి ప్రత్యేకమైన తీవ్రమైన చట్టాలు వచ్చేదాకా ఈ పోరాటం అని సాగాలి. తప్పకుండా మహిళకి, డాక్టర్లకి, మహిళలకి, మహిళా డాక్టర్లకి సరైన న్యాయం జరగకపోతే ఈరోజు పరిస్థితి జనాలు ఎవరు మెడిసిన్ చదవడానికి ముందుకు రావడం, అమ్మాయిలే కదా అబ్బాయిలే రావడం లేదు పరిస్థితి ఈరోజు ఉంటే. పబ్లిక్ అలా ఉంది, అందులో పబ్లిక్ నే కొరంగుంటే పబ్లిక్ తప్పకుండా ఆలోచించాలి. ప్రాణదానం చేసి మొన్నటివరకు డాక్టర్లు, వైద్యులు, నర్సులు లేకపోతే కరోనా పరిస్థితి ఏమయ్యాలి, ఎంతమంది ప్రపంచ ప్రజా ఏమైపోయేది. అలాంటి ప్రజలు కాపాడిన ఒక మహిళా డాక్టర్కి పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా ప్రజలు కూడా రియలైజ్ అయ్యాలి, ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలి. ప్రభుత్వాలు తప్పకుండా దీనికి కఠినమైన చర్యలు చేసి దీనికి ఒక నిబద్ధత ఏర్పాటు వల్ల ప్రొటెక్షన్ ఇవ్వగలిగితే గానీ
ప్రతిదిన డాక్టర్లు వైద్యం చేయడం కుదరదు, డాక్టర్లు మానే పరిస్థితి వస్తుంది, డాక్టర్లు సమాజం లేకపోతే నష్టపోయేది ప్రజలు కానీ గుర్తించి మనం కోరుతున్నాం. నేపథ్యంలోనే తిరుపతిలో రియా డాక్టర్లు జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి నిరసనకు ఐఎంఏ కూడా మద్దతుగా నిలుస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క డాక్టర్లకు పూర్తి స్థాయిలో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలుకు తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి రియా హాస్పిటల్ నుంచి.